గాజులరామారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూనా శ్రీనివాస్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ కార్పొరేటర్ అరాచకాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి గాజులరామారంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామంటున్న కూనా శ్రీనివాస్ గౌడ్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. గాజులరామారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూనా శ్రీనివాస్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటికి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. చెప్పండి, ఏ అంశాలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు? గాజులరామారం 125 డివిజన్ లో మరి ఎక్కడ చూసినా సమస్యలే. ఒక్క సమస్య కాదు, 100కు 100 సమస్యలు ఉన్నాయి. గత 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులే ఉన్నాయి ఇక్కడ. మరి గత దేవేంద్ర గౌడ్ గారు కూడా డెవలప్మెంట్ చేసిండు. ఈ శ్రీశైలం గౌడ్, దేవేంద్ర గౌడ్ తప్ప ఇంకా ఎవరు చేయలేరని చెప్పి ఎక్కడ పోయినా ప్రజలు మరి నాకు అన్నా మీరు వస్తేనే ఈ యొక్క సమస్యలు మాకు పరిష్కరిస్తారు, డ్రైనేజ్ కానీ లైట్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ పరిష్కరిస్తారు అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ ఎవరైతే కుత్బులాపూర్ కాన్సెస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కానీ మరి అదేవిధంగా 125 డివిజన్ కార్పొరేటర్ రావుల శశిగిరి కానీ ఒక్కరు కూడా బస్సులకు వస్తలేరు. మీరు ఎక్కడైనా మీరు కనుక్కోవచ్చు, బస్సులకు వచ్చే వాళ్ళ అవకాశమే లేదు. వస్తే సూపర్ కట్టుతుంటే కొడతామని చెప్పేసి కూడా చెప్తున్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళు ప్రజల మనసులు కాదు. శ్రీశైలం గౌడ్ ఒక ఇండిపెండెంట్ గెలిచిన వ్యక్తి. మనం ఇండిపెండెంట్ గెలిచిన వ్యక్తిని ఓడగొట్టుకున్నాం, ప్రాంతాల వారీగా మనం ఓడగొట్టుకున్నాం అని చెప్పి ఈరోజు ఎంతో 7 నెలల బాధపడి ఈరోజు శ్రీశైలం గౌడ్ తమ్ముడు మన సేవ చేయడానికి వస్తుండు, మన ఇంటి మనిషి, మన ఊరు మనిషి, మనకు బాగుపడుస్తాడు అలాంటి వ్యక్తి. నేను ఇవాళ ఇంట్లోకు అన్నాజన మా ఇంట్లో పూజ చేసినట్టు రాన్న ఒక్కోసారి ముఖ్యమంత్రి నువ్వు గెలవాలని చెప్పి వెళ్తే నేను ఆ పాపన్న గుర్తుపట్ట ఆ చెల్లెని ఎవరేమో అన్నా నువ్వు గెలవాలే. సమస్య అనేది 100 సమస్యలు ఉంది. ఎంపీ రేవంత్ రెడ్డి అన్న గారు ఉన్నారు. ఆ రేవంత్ రెడ్డి గారు అన్నతో శ్రీశైలం అన్నతో కలిసి నేను ముందుకు పోయి మరి ఆ యొక్క సమస్యలను పరిష్కరిస్తా గాజురామన్ డివిజన్ అని చెప్పేసి కూడా మీ యొక్క TV5 ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈసారి బ్రహ్మాండంగా ఉంటుంది. నేను 11,000 మెజార్టీతో గెలుస్తా. ముఖ్యంగా మీ అందరు తెలుసు ఏదైతే మన విషయం ఇదే TV5 కూడా చూపించారు. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి 3 పిల్లలని చెప్పేసి మరి హైకోర్టు తీర్పిచ్చింది మీకు 2 పిల్లలు అని చెప్పి శశి కుట్రతో అది ఒక కుట్రభావంగా జరిగింది. మన ఏదో తెలంగాణ గవర్నమెంట్ చేసిన కుట్రభావంగా జరిగింది. శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఈ గాజురామం నుంచి నిలబడితే ఈ యొక్క 8 డివిజన్లో 6 డివిజన్ల మీద ప్రభావం అవుతుంది అనే ఉద్దేశంతో కుట్రపడ్డారు. మరి ఇలా కుత్బులాపూర్ కాన్స్టిట్యూన్సీలో 8 డివిజన్లో 8కి 8 మేము గెలుస్తామని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే టీఆర్ఎస్ చేసింది ఏం లేదని కూడా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో గాజుల రామారావు డివిజన్ తో పాటు కుత్బులాపూర్ నియోజకవర్గంలో ఉన్న అన్ని డివిజన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని ఆయన చెప్తా ఉన్నారు. కెమెరాసన్ మోసిన్సో సత్యనారాయణ, టీవీ5.